అతనికి మతం పట్ల విశ్వాసం లేదు, హ్యాపీగా ఉండు, నిన్నెవ్వరు కలకరు. కానీ ఎదుటి వాళ్ళ మత విశ్వాసాలని గాయపరిచే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే ఒక కమ్యూనిస్టులు, అది కూడా మెజారిటీ మతం వాళ్ళనే కించపరుస్తుంటారు, మిగతా వాళ్ళు జోలికి వెళ్ళరు. వెళ్తే వాళ్ళు సంఘటితంగా తిరగబడతారు కాబట్టి వాళ్ళ పట్ల చాలా పాజిటివ్గా స్పందిస్తారు, ఇటు మాత్రం చాలా నెగిటివ్గా ప్రచారం చేస్తూ వస్తారు. వీళ్ళు అనేది ఏంటి, సామాజిక మార్పు కావాలి, అంతా మంచి జరగాల, నిజాయితీగా జరగాలి. ఇంకోవైపున అదంతా దుర్మార్గం జరిగిపోతుంది అంటూ ఉంటారు. ఇక్కడ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్, ఒక సైకిల్ నడవాలి అంటే చైన్ ఉంటుంది, చైన్లో ఒక లింక్ తెగితే సైకిల్ నడవదు, తోసుకుని వెళ్ళాల్సిందే. వీళ్ళకు ఒక మనం ఒక లెక్క మాట్లాడుకుందాం ప్రాక్టికల్గా. దేశంలో పెట్టుబడిదారీ విధానం పేరుతో దోపిడీ జరగకూడదు. ఇది పరిశ్రమలు ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి, అదానీలో అంబానీలో వీళ్ళందరూ దోచుకోకూడదు. గుడ్, మంచి కాన్సెప్ట్. అప్పుడు ఏం చేయాలా, ప్రభుత్వమే నిర్వహించాలి. ప్రభుత్వమే నిర్వహిస్తే ఎలాగా, పెట్టుబడులు పోనీ ప్రభుత్వమే చేసేసి లక్షల కోట్లు అప్పు తెచ్చి పెట్టేస్తుంది అనుకున్నాం. పెట్టిన తర్వాత దాంట్లో ఎవరు నడుపుతారు, కార్మికులు పనిచేయాలి. మన దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తారు, లంచం, రెండో పక్కన నిర్లక్ష్యం, సెలవులు ఎక్కువ కావాలా, సిస్టమ్స్తో మమేకం అంటే అందరూ అని చెప్పాను నేను, బట్ మనకున్నటువంటి దురవస్థది జవాబుదారీతనం కంటే హక్కు కింద ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. దానివల్ల ఏమవుతుంది, ఇంకోటి లంచం, పబ్లిక్లో ఎందుకు నిర్లిప్తత ఉంటుంది ప్రభుత్వ ఉద్యోగుల పట్ల. ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత లంచం తీసుకుంటారు, ఒక ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్తే ఎంత లంచం తీసుకుంటారు, రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే ఎంత లంచం తీసుకుంటారు. ఈ లంచం పోవాలి, లంచం పోతే కనుక మనందరం ప్రభుత్వ ఉద్యోగులు నమ్ముతాం కదా, వాళ్ళందరూ సిన్సియర్గా కష్టపడితే శ్రమకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళని అభిమానిస్తాం కదా, టైంకి వచ్చేసి ఇంకో గంట ఎక్కువైనా పనిచేస్తే వాళ్ళని అభిమానించకుండా వదులుతాం మనం. అలా చేయాలంటే వాళ్ళకేం కావాలి, వాళ్ళల్లో ఆ పట్టుదల కావాలి. ఎప్పుడు ధర్మాన్ని ఆచరించు అని చెప్పినప్పుడు వస్తుంది అది. అంటే వాళ్ళు, నా ధర్మం ఇది, నేను ఉద్యోగం చేయడం సమాజం కోసం చేస్తున్నాను, నాకు దానికి గాను ప్రతిఫలం వస్తుంది, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం అని ఫీల్ అయినప్పుడు, నేను తప్పు చేస్తే భగవంతుడు నన్ను శిక్షిస్తాడు లేదా అది తప్పు అని ఫీల్ అయితే అప్పుడు పాపభీతి అంటాం దీన్ని తెలుగు భాషలో చెప్పుకుంటే. ఆ పాపభీతి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళన్నీ టైంకి చేస్తారు. ఇక్కడ ఆ కమ్యూనిస్టులు ఇది వీళ్ళని, ఈ కార్మిక సంఘాలకు నాయకత్వం వహించే కమ్యూనిస్టులు ఏం చేస్తారు, దేవుళ్ళని నమ్మరు, పాపభీతిని పట్టించుకోవద్దు, హక్కులు మాత్రమే కావాలంటారు. అప్పుడేమవుతుంది, వీళ్ళే ఉంటున్నారు, దాంతో ఏమవుతుంది, సర్వీసెస్ పబ్లిక్ అందట్లేదు. అప్పుడేం చేస్తున్నారు, ప్రైవేట్ వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు, బిఎస్ఎన్ఎల్ బదులు ఎయిర్టెల్కి వెళ్తారు, బిఎస్ఎన్ఎల్ బదులు జియో దగ్గరికి వెళ్తారు. దానికి ఏమవుతుంది, ప్రైవేట్ వైపుకి వెళ్తుంది, కార్పొరేట్ వైపుకి. దానివల్ల ఏమవుతుంది, సమాజానికి పూర్తిగా ఇటువైపున వీళ్ళకి తప్పులు అనేటువంటిది పెరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ కమ్యూనిస్ట్ ఐడియాలజిస్టులు చేస్తున్న తప్పేంటి, ధర్మాన్ని నాశనం చేయటం, మనం మతాన్ని పట్టించుకోవద్దు అంట. మతాన్ని పట్టించుకోవద్దని చెప్పచ్చు, మతం సూచించేటువంటి ధర్మాన్ని అయితే అంగీకరించాలి కదా. ఏ ధర్మమైనా నువ్వు దుర్మార్గంగా ప్రవర్తించు, లంచాలు తీసుకో, తప్పుడు పనులు చేయి, టైంకి వెళ్ళబాక, అడ్డకోలుగా ఉండు అని చెప్పిందా, హిందూ ధర్మం చెప్పిందా, లేదు కదా, లేదా వేరే మతం ధర్మం ఏమన్నా చెప్పిందా, లేదు కదా. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, నీ బాధ్యత నిర్వర్తించి ఫలితం నాకు వదిలే అన్నాడు కృష్ణుడు భగవద్గీతలు. అంతేగాని నువ్వు పని పాట చేయకుండా ఇంట్లో కూర్చో, నీకు స్పూన్తో భోజనం లోపలికి పంపిస్తానని చెప్పలా, గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అని అనమల్లా. నీ పని నువ్వు చెయ్యి, చిత్తశుద్ధితో చెయ్యి, ఫలితం నాకు వదిలేయి. అంటే ప్రాబ్లం వచ్చినా దానివల్ల అన్నిసార్లు పర్ఫెక్ట్ కాకపోవచ్చు, మంచి జరిగినప్పుడు నాకే వదిలేయి, చెడు జరిగినప్పుడు నాకు వదిలేయి, అప్పుడు నువ్వు సాటిస్ఫైడ్గా ఉంటావు, బాధ్యతగా ఉంటావు. అది ఆయన భగవద్గీతలో చెప్పింది. మనం ఇక్కడ ఆ పాపభీతిని లాగేస్తున్నాం. అప్పుడు లేనప్పుడు ఏమవుతుంది, సమాజం ఆటోమేటిక్గా ఇష్టరీతినే నడుస్తుంది. అంటే ఏ వ్యవస్థనైతే తమకి తాము నాశనం చేస్తున్నారో ఆ వ్యవస్థ వల్ల ఇది జరుగుతుందని ఎందుకు ఆలోచించరు, అదొక్కసారి ఆలోచిస్తే. అంటే రష్యాను వదిలేయండి, చైనాను వదిలేయండి, అక్కడ దరిద్రం అక్కడదే. మన దేశంలో అయితే
శతాబ్దాలుగా ఇక్కడ ఉన్నటువంటి ధర్మాన్ని నాశనం చేయడానికి అనేక మంది కుట్రలు పన్నేశారు, అయిపోయింది. ఇవాళకి ఒక్కసారి చెక్ చేసుకోండి, కమ్యూనిస్టుల యూనియన్లో ఉన్నటువంటి చోట్లనే చెక్ చేసుకోండి, లేకపోతే నాయకులందరూ చెక్ చేసుకోండి, ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అడగండి, ఈస్ట్ ఫేసింగ్ వాటికి వెళ్ళకి రేట్ ఎక్కువ ఉంటుంది, వెస్ట్ ఫేసింగ్ కొద్దిగా తక్కువ ఉంటుంది, దక్షిణం ఫేసింగ్ బాగా తగ్గుతుంది. ఎందుకని? నువ్వు ఎంత చెప్పినా జనానికి ఉన్న నమ్మకం అయితే పోదు, అది తెలుసు కదా. అట్లాగే అన్నదానం అనేటువంటిది ఎందుకు చేస్తున్నారు? ఈ కార్యక్రమాలన్నీ ఉండటం వల్లే కదా, చావు మంచి ఇట్లాంటివన్నీ ఉండటం వల్లే కదా. ఇవన్నీ కూడా లింక్డ్ అయినటువంటి, ధర్మంలో నుంచి వచ్చిన మంచి ఉన్నాయి, చెడు కూడా ఉంటాయి, చెడుని ఆపుదాం. అప్పుడు మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తారో, ఇందులో ఉన్న నెగిటివ్స్ని సరి చేసుకోవడం, చచ్చినట్టు ధర్మం కూడా ధర్మాన్ని పాటించే వాళ్ళు కూడా సిద్ధపడతారు. అలా కానప్పుడు ఏమవుతుంది, ధర్మంలో ఉన్నటువంటి తప్పులని కూడా మూర్ఖత్వంగా సమర్థించే వాళ్ళు తయారవుతున్నారు. అంటే ఆ విధంగా కూడా సమాజాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ ఇక్కడ ఉన్నటువంటి, అంటే మనం ఎడారిలోకి వెళ్ళి టీ అమ్ముకోకూడదు, అదే సందర్భంలో హిమాలయాల్లోకి వెళ్ళి ఐస్ అమ్ముకోకూడదు, భారత్లో కూర్చుని రష్యా చైనా గురించి మాట్లాడకూడదు. భారత్ గురించి భారత్ వేదో ఆలోచిస్తే కమ్యూనిజం కావాలి, ఎందుకంటే కమ్యూనిస్టులు కావాలి, కమ్యూనిస్టులు లేకపోతే నాశనం అయిపోతుంది. ఎందుకంటే ఇక పోరాడేవాడు ఉండడు, మన ధర్మం మాట్లాడేవాడు ఉండడు. వాళ్ళు భారతీయ ఆలోచనలకు అనుగుణంగా, ఆత్మకు అనుగుణంగా మారగలిగితే అద్భుతం, లేదంటే అనర్థం.